మల్లేశ్వరి. ఇది రిక్వెస్టెడ్ వీడియో అన్నమాట. పెసర పుణుకులు పులుసు చేయమని మా అక్క వాళ్ళ అబ్బాయి అడిగాడు. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పెసర పుణుకులు తయారీ విధానం మీకు ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడండి. ఆయిల్ 2 స్పూన్స్, పోపు సామాను, కొంచెం మెంతులు వేసుకుంటాం. పులుసుకు సంబంధించిన వాటిల్లో కొంచెం మెంతులు, చిన్న బెల్లం ముక్క వేసుకోవడం వల్ల డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట. పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి 1/2 స్పూను, కారం 2 స్పూన్స్, ధనియాల పొడి 1/2 స్పూను. మనకి కారంలోని ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఉంటాయి కాబట్టి ప్రత్యేకించి మీరు ధనియాల పొడి వేసుకోకపోయినా పర్వాలేదు. కొత్తిమీర, చిన్న ఉల్లిపాయలు 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. టమాటా 1 సన్నగా పొడుగా కట్ చేసుకున్నాను. అలా కట్ చేసుకుంటే త్వరగా మగ్గుతుంది మనకి. 2 పచ్చిమిర్చి, చిన్న బెల్లం ముక్క, నిమ్మకాయ అంత చింతపొడి నానబెట్టుకుని ఇలాగా రసం తీసుకుని ఉంచుకున్నాను. 200 ml వాటర్. పెసర పుణుకులు, పట్టు పెసరపప్పు తీసుకుని నేను పుణుకులు వేసుకున్నాను. మీకు కావాలంటే సాయి పెసరపప్పుతో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పాన్ పెట్టుకుని ఆయిల్ 2 స్పూన్స్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు సామాను వేసుకుందాం. పోపు వేగాక ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు ఒకసారి మిక్స్ చేసేసి ఫోర్ మినిట్స్ ఫ్రై చేద్దాం. ఆనియన్స్ ఒకసారి చూద్దాము. చక్కగా ఫ్రై అయిపోయింది మనకి. టమాటాలు సన్నగా పొడుగా కట్ చేసినా కదా చక్కగా స్మాష్ అయ్యాయి. మీకు పాసిబుల్ ఉంటే ఆనియన్స్ కూడా సన్నగా పొడుగా కట్ చేసుకుంటే త్వరగా మొక్కుతాయి. అల్లం వెల్లుల్లి, ఒకసారి మిక్స్ చేసేసి హైలోనే ఉంచి ఒక 30 సెకండ్స్ ఫ్రై చేద్దాము. ఆ పచ్చి వాసన పోయేంత వరకు కారం, ధనియాల పొడి ఒకసారి మిక్స్ చేసేసి చింతపండు రసం, వాటర్. మీకు కావాలంటే పచ్చిమిర్చి ఉల్లిపాయలతో పాటే వేసేసుకోవచ్చు. నేను ఇది పులుసు మరిగేటప్పుడు వేస్తాను. చిన్న బెల్లం ముక్క, అంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మెంతులను ఈ చిన్న బెల్లం ముక్క వేసుకోవడం వల్ల. ఒక బాయిల్ వచ్చిన తర్వాత అప్పుడు మనం పునుకులు యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేద్దాం. పులుసు ఇలా మరుగుతున్నప్పుడు పచ్చిమిర్చి, పునుకులు కూడా వేసేసుకుందాము. పునుకు కూడా మనం చక్కగా కుక్ అయింది లోపల కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లోనే మగ్గేద్దాం. అప్పుడు చక్కగా ఈ పునుకులకి ఈ పులుసు పడుతుందన్నమాట. ఈ పులుసులో కుక్ అయినప్పటికీ ఈ పునుకు కూడా సైజు ఎక్స్పాండ్ అవుతుంది మనకి. మన పులుసు ఒకసారి చూద్దాము. 10 మినిట్స్ తర్వాత చక్కగా బాయిల్ అయింది. ఇది కూడా చూసే అంత సాఫ్ట్గా తయారైంది మనకి పుడుకు. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీకు కావాల్సినంత పులుసు కన్సిస్టెన్సీ చూసుకుని కలుపుకోవడానికి వీలుగా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్ చూసారా ఎంతో టేస్టీగా ఉంటే పెసర పునుకుల పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి, 100% బాగుంటుంది. థ్యాంక్ యూ.